జీరో ఎనర్జీ కూల్ ఛాంబర్. ఈ కూల్ ఛాంబర్ ద్వారా ఉద్యానవన పంటలు అయిన కూరగాయలు, పండ్లు, పూలు వీటిని కోత తర్వాత ఇందులో నిల్వ చేసుకోవచ్చు. దీనిలోని శీతల ఉష్ణోగ్రత వల్ల కూరగాయలు త్వరగా పాడవకుండా ఉంటాయి. మార్కెట్లో కూరగాయలకు తగిన ధర లేనప్పుడు నిల్వ చేసుకోవడానికి కూలింగ్ ఛాంబర్ సన్నకారు రైతులకు చాలా ఉపయోగపడుతుంది. డైరెక్ట్ ఎవాపరేటివ్ కూలింగ్ అనే శాస్త్రీయ సూత్రం ద్వారా ఈ ఛాంబర్ నడుస్తుంది. నీరు ఆవిరిగా మారడం వల్ల ఛాంబర్లో తేమ ఏర్పడి చల్లదనాన్ని వ్యాప్తి చేస్తుంది. ఈ చల్లటి ఉష్ణోగ్రత వల్ల కూరగాయలు తాజాగా ఉంటాయి. ఈ ఛాంబర్లో బయటి వాతావరణం కంటే 10 నుండి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వ్యత్యాసం మరియు 90% తేమని గమనించవచ్చు. కూలింగ్ ఛాంబర్ నిర్మాణానికి కావలసిన సామాగ్రి: ఇటుకలు, ఇసుక, వెదురు బొంగు, గోనె సంచులు. ఛాంబర్ నిర్మాణానికి ఎత్తైన ప్రదేశం, నీటి వసతులు అన్నీ ఉండేట్లుగా చూసుకోవాలి. మొదట ఇటుకలను 165x115 చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణంలో అమర్చుకోవాలి. రెండు వరుసలతో 4 దిక్కుల ఇటుకలను ఒక ఛాంబర్ మాదిరిగా పేర్చుకోవాలి. ఛాంబర్ ఎత్తు 70 సెంటీమీటర్లు, వరుసల మధ్య దూరం 7.5 సెంటీమీటర్లు ఉండేట్లుగా చూసుకోవాలి. రెండు గోడల మధ్య దూరాన్ని తడి ఇసుకతో నింపాలి. గోడల మధ్య ఉన్న ఇసుకని నీటితో తడపాలి. ఇసుకలో ఎల్లప్పుడూ తేమ శాతం ఎక్కువగా ఉండేట్లుగా చూసుకోవాలి. డ్రిప్ సౌకర్యం ఉంటే ఇసుకను తడపడానికి ఉపయోగించుకోవచ్చు. కూరగాయలను లేదా పండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి పాలిథిన్ కవర్లతో చుట్టుకొని ఈ ఛాంబర్లో నిల్వ ఉంచుకోవచ్చు. గోనె సంచులతో తయారు చేసిన వెదురు కప్పుని ఈ ఛాంబర్ మూతగా మనం అమర్చుకోవాలి. రోజుకు 2 సార్లు ఇసుకని నీటితో తడపాలి. దీని ద్వారా ఉష్ణాన్ని వీలైనంత వరకు తగ్గించవచ్చు, తేమ శాతాన్ని కూడా పెంచవచ్చు. ఈ కూల్ ఛాంబర్ వర్షానికి, సూర్యరశ్మి వేడికి ప్రభావితం కాకుండా దీనిపైన ఒక షెడ్డును నిర్మించుకోవాలి. ZECC వల్ల ఉపయోగాలు: కూరగాయల్లో పోషక విలువలు తగ్గకుండా ఉంటాయి, కాలుష్యం లేకుండా పర్యావరణ హితంగా ఉంటుంది, ఎటువంటి పరికరాలు కానీ విద్యుత్తు అవసరం లేదు, ఎవరైనా దీన్ని సులభంగా నిర్మించుకోవచ్చు. కూలింగ్ ఛాంబర్ని 3 సంవత్సరాలకు ఒకసారి కొత్త ఇటుకలతో పునర్నిర్మాణం చేసుకోవాలి. కూరగాయలను పెట్టడానికి వెదురు, కలపతో చేసిన డబ్బాలను ఉపయోగించుకోకూడదు, ఎందుకంటే తేమ వల్ల ఇవి త్వరగా పాడవుతాయి. పాటించవలసిన జాగ్రత్తలు: గాలి బాగా వీచే ప్రదేశం చూసుకోవాలి. నీరు నిలవకుండా ఎత్తైన ప్రదేశం ఎంచుకోవాలి. శుభ్రమైన విరుగని ఇటుకలను వాడాలి. ఛాంబర్ని శుభ్రంగా, చీడ మరియు ఫంగస్ రాకుండా చీడ మందును పిచికారీ చేయాలి. నిర్మాణ వ్యయము: 100 కేజీల గల సామర్థ్యం గల ఛాంబర్ని నిర్మించుకోవడానికి మొత్తం 3400 రూపాయలు ఖర్చవుతుంది. పండ్లు, కూరగాయలు మరియు వాటి నిల్వ సమయం: ఈ విధంగా జీరో ఎనర్జీ కూల్ ఛాంబర్ని అతి తక్కువ వనరులతో మరియు తక్కువ వ్యయంతో నిర్మించుకోవచ్చు.